నాయకులుగా శ్రీ డాక్టర్ మొహమ్మద్ సాదిక్ గారికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మీ రాక చాలా బలం. అన్నిటికంటే కూడా మీరు మీ డాక్టరేట్ దేని మీద చేశారు అది విన్నాక చాలా చాలా ఆనందం కలిగింది. మీ రాష్ట్రంలోనే ఒక బలమైన ముస్లిం నాయకులుగానే కాకుండా అందరి నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మిమ్మల్ని. మనస్ఫూర్తిగా మా అందరి తరపు నుంచి జనసేన మీకు ఆహ్వానం పలుకుతుంది. సాదిక్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ప్రకాశం జిల్లా నుంచి దర్శి నియోజకవర్గానికి సంబంధించి శ్రీ గరికిపాటి వెంకట్ గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం జనసేన పార్టీ నుంచి. ఇది ఇలాంటి సమయంలో మీ అందరి పార్టీలోకి రావటం మనస్ఫూర్తిగా చాలా ఆనందదాయకం. గత 9 సంవత్సరాలుగా దశాబ్దంగా జనసేన పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఈరోజున జనసేన దశాబ్ద కాలంగా వైసీపీ లాంటి గుండా నాయకులను ఎదుర్కోగలుగుతున్నామంటే యువత బలం. ఎక్కడికి వెళ్ళినా మహిళలు చాలా బలంగా జనసేనకి మద్దతు ఇవ్వడం చాలా శుభ సూచికం. నేను ఎక్కువ రాబోయే స్పీచెస్ ఎక్కువ ఉన్నాయి, మనకి మనందరం కలిపి పోరాటం చేయాలి. దిక్కు లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. కుక్కలు చింపిన ఇస్తర్లా అయిపోయింది వైసీపీ పాలనలో. దీనిని గాడిలోకి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా 2 విషయాలు చెప్పి, ముఖ్యంగా మైనారిటీ, నా ఉద్దేశంలో ఎప్పుడు మీరు మైనారిటీ అనే పదం నాకు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్లో ఉండాలి అని కోరుకునేవాడిని. మైనారిటీ అనే ఒక పదంతో మిమ్మల్ని మీరు దూరంగా అయిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందువల్ల మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఉండాలి మీరు అందరూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అలాగే ముఖ్యంగా మహిళలు ఉన్నారు, మక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు, నాకు మతాల మీద చాలా చాలా గౌరవం. చాలాసార్లు నమాజ్ ఎప్పుడన్నా మన సభలు జరుగుతున్నప్పుడు నమాజ్ వినిపిస్తే చాలా మర్యాదపూర్వకంగా ఆపేస్తాను నమాజ్ అయ్యే వరకు, అది మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీ అందరికీ ఒక భయమే, ఒక ఇబ్బందికరమైనది ఏముంటుందంటే నేను బీజేపీతో ఉన్నాను, అది అందువల్ల మేము రాలేకపోతున్నాం అని చెప్పి నన్ను ప్రేమించే చాలామంది నా అభిమానులు కూడా చెప్తూ ఉంటారు. కానీ మీకు అన్యాయం జరిగినా, మీకు ఆపద వచ్చినా నేను మీకు ఓట్లేస్తారని చేయను, కానీ నేను సాటి మనిషిగా మానవత్వంతో మీకోసం నిలబడతాను. నేను కౌలు రైతులకి సాయం చేసేటప్పుడు ఎంతోమంది మైనారిటీ చెందిన రైతులకి ఇచ్చిన అక్కడ నేను వివక్ష ఎక్కడ చూపించలేదు. నేనేం ఆలోచిస్తానంటే మతానికి సంబంధించినంత వరకు మతం మన దేవుణ్ణి ప్రార్థించడం కోసం, సామరస్యపూర్వకం ఉండడం కోసం. కానీ మనందరం పాటించాల్సింది రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని. రాజ్యాంగ పరిధిలోనే మీకు అన్నీ అండగా ఉంటాం. నేను మత వివక్ష మీకు చూపించను, అది మీకు మాటిస్తున్నాను.
మత వివక్ష కానీ, ఎందుకంటే మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులు ఎదగాలనుకుంటున్నప్పుడు అన్ని మతాల వాళ్ళు మీ దగ్గరికి రావాలి. నేను కూడా అలాగే ఆలోచిస్తాను. కేవలం నేను హిందూ ధర్మాన్ని పాటించడంలో హిందువులే రావాలని నేను కోరుకున్నాను. అన్ని ఎందుకంటే కులాన్ని నేను కులాన్ని దాటి వచ్చిన వాడిని, మతం దాటి వచ్చిన వాడిని.